73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథులుగా పేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనలో అనేక త్యాగాలు చేసిన మహనీయుల యొక్క జీవిత గాథలను, స్వాతంత్ర పోరాటాల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర్యం గణతంత్ర దినోత్సవం విశిష్టతను తెలియజేయడం ద్వారా విద్యార్థులలో దేశభక్తి పెంపొంది ఉత్తమమైన భావి భారత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మేయర్ శివప్రసన్న, కూడా చైర్మన్ చంద్రకళా దీప్తులు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజుబాబు, అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయచేసి పిలిచిన దీపరాజు మనకి రైట్స్ రావడం జరిగింది, బట్ దానికి రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛత గురించి మనం ప్రతి ఒక్కరూ పాటించాలి. అగైన్ ఇట్ ఈస్ అ న్యూ ఇండియా, మనకి కొత్త డిసీజెస్ ఇప్పుడు రావడం జరుగుతుంది. సో కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్, దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డ్యూటీ. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలి. ఇప్పుడు బూస్టర్ డోస్, ప్రికాషనరీ డోస్ అది కూడా ప్రతి ఒక్కరు చేయించాలి. దీంతో పాటు మాస్క్ కానీ, ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ప్రతి ఒక్కరు పాటించాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇది కాకుండా మన పేరెంట్స్ నుంచి కొన్ని బాధ్యత ఉన్నాయి, మనం యాజ్ అ కార్పొరేషన్ సిబ్బందులు కొన్ని బాధ్యత ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి, మన చిల్డ్రన్స్కి ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి. కోవిడ్ కారణంగా మనం స్కూల్కి చాలామంది ఇప్పుడు కూడా పూర్తిగా వెళ్ళట్లేదు, కాబట్టి ఇంట్లోనే హోంవర్క్ కానీ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ క్లాస్ ఎక్కడెక్కడ సాధ్యం లేదు మీరే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా చదివించాలి. అదే పేరెంట్స్ నుంచి బాధ్యత, పిల్లల బాధ్యత కూడా ప్రతి ఒక్కరు బాగా అంటే ఇంట్రెస్ట్ తీసుకొని చదవాలి. పర్టికులర్గా మోర్ రెస్పాన్సిబిలిటీస్ లైస్ విత్ అస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ సివిల్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వెంట్స్ కానీ ఈ బాధ్యతలు మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా మనం సైకిల్ ట్రాక్, ఈ ఫుట్పాత్, వాకింగ్ ట్రాక్ అన్ని మనం ఇనాగరేట్ చేసాం, బట్ కానీ దీంట్లో కూడా చాలామంది ఇప్పుడు పార్కింగ్ లాగా వాడుతున్నారు. ఒక మంచి కలర్డ్ పార్కింగ్ లాగా పబ్లిక్కి అనిపిస్తుంది, అక్కడ పార్కింగ్ కోసం పబ్లిక్ వాడుతున్నారు. కాబట్టి అక్కడ పార్కింగ్ చేయకుండా ప్రతి ఒక్కరు సైక్లింగ్ పర్సన్ మీద రిస్పెక్ట్ చూపించి అక్కడ పార్కింగ్ లేకుండా చూడటం, అలా అక్కడ ఒక ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చూడటం, అది మన బాధ్యత. మనం ముందుగా పబ్లిక్కి చెప్తే పబ్లిక్ కూడా ఆ బాధ్యత వాళ్ళు కూడా బాగా చేస్తారు. పిల్లలకు కానీ లేకపోతే మన యువత కానీ ఎవరు కూడా చూసుకున్నట్లయితే మన దేశభక్తిని ఎవరు కూడా ప్రదర్శించట్లేదు. అందరూ ఇక్కడ చదువుకోవాలి, ఫారెన్ వెళ్ళిపోవాలన్న ఉద్దేశంలో పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ కూడా దేశభక్తిని పెంపొందించుకుంటే మన ఇండియా ఇంకా మంచి ప్లేస్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఇంతకుముందు ఎలాగైతే మన దేశభక్తి ఉందో, దేశభక్తి అంటే మీరు ఏమి రక్షణ చెందించక్కర్లేదు, లేకపోతే ఇంకోటి చేయక్కర్లేదు, ప్రాణత్యాగం చేయక్కర్లేదు, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు హెల్మెట్ ధరించండి, అది మీరు దేశాన్ని చూపిస్తున్న దేశభక్తి. అదేవిధంగా మీరు చెత్తను ఎక్కడైతే వెయ్యాలో అక్కడ నిర్దేశించిన స్థలంలో వెయ్యండి, అది మీరు చూపిస్తున్న దేశభక్తి. కొంత సమయోగుల గురించి, అదేవిధంగా మనం ముందుకు ఏ విధంగా నడుచుకోవాలి, మన భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ఘనంగా వైభవంగా జరుపుకునేటట్టు చూడాలి. అంతేకాకుండా కమిషనర్ గారు ఇలా
మీరు స్వతంత్ర దినోత్సవాలు చేసేటప్పుడు నిజంగా ఇంకా అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తే మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి స్కూల్ లోని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు అప్పుడు పిల్లలకి ఆ విషయం తెలుస్తుంది అంతేగాని ఈ రోజుల్లో పిల్లలందరూ అనుకుంటున్నారు రిపబ్లిక్ డే వస్తే హాలిడే వస్తుంది అదేవిధంగా ఇండిపెండెన్స్ డే వస్తే హాలిడే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా కానీ నిజంగా స్వతంత్రం గురించి మన దేశం గురించి మన దేశ గొప్పతనం గురించి తెలియజేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లోని కాలేజీలోని అదేవిధంగా ప్రతి ఆఫీసులోనూ కూడా ఘనంగా ఇంకా వైభవంగా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను అంతే.